గ్లాస్ ఇది గ్యాస్ వచ్చి మీకు లీక్ అయినట్టు అనిపిస్తే స్మెల్ వచ్చేది కదా కంపల్సరీ స్మెల్ వచ్చేది స్మెల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏది కూడా స్విచ్ ఆన్ చేయకండి ఆఫ్ చేయకండి గ్యాస్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది ఆటోమేటిక్ మన ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి లీక్ అయింది పవర్ ఆన్ ఆఫ్ ఏది చేయకూడదు ఎందుకంటే ఆ స్పార్క్ వల్ల కూడా ఫైర్ అయిపోయింది వెంటనే ఫస్ట్ తలుపులు ఫ్రీ అయిపోద్ది బయటికి వెళ్ళిపోయింది కట్టేసేది ఇప్పుడు కూడా రాగానే ఫ్యాన్ లైట్లు టీవీలు ఇలాంటివి ఆన్ చేయకూడదు అది ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి ఏదైనా ఫ్యామిలీతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు నాలుగు చోట్ల పడితే నాలుగు చోట్ల గాలి ఎప్పుడు మన ఇంట్లో జరిగితే మనం వెంటనే టెన్షన్ పడకుండా భయపడకుండా అంటే మనం ఆర్థిక విధానంగా చేసుకోవాలి ఫోటో రేపు పొద్దున్నగా ఉన్నా ఇలాగే ఉంటుంది గ్యాస్ అంతా అయిపోయేవారు చుట్టుపక్కలే ఉన్న అంటుకుని మొత్తం కాలిపోయి ఇది హీట్ అయితే తప్ప పేదలు ఇప్పుడు మీ ఇలా లాడవల కూడా చెప్పండి ఎప్పుడన్నా ఇలా పైన అయితే కంగారు పడద్దని చెప్పండి దీన్ని మూడు రకాలు కారుకోవచ్చు ఒకటి చేత ముందు ఏముండదు దీనికి దీనికి జ్ఞాపం చూసారా ఏలు జస్ట్ ఇలా తీసుకెళ్ళి మంటకి సిలిండర్ కి గ్యాప్ ఉండదు మధ్యలో మేమైనా గ్యాస్ పేరేమంటే పారిపోతాం ముందు పేలిపోయింది పేదలు ఇప్పుడు కూడా పేదలు దీనికి ఏం అక్కర్లా ధైర్యం ఉంటే చాలు ఇంట్లో మీ ఆడాలి కూడా ఇలా మనుతుంది కదా ఎవరైనా సార్ మీరు ఉంది కదా ఒకసారి ఇట్లా వస్తే కాలిపోతాయి ఇట్లా ఇట్లా వెళితే ఎట్లా అంటే కంప్లీట్ గా అంటేనే మళ్ళీ నువ్వు నువ్వేమో కొద్దిగా గాలి వచ్చావు మన దాని నుంచి వచ్చి కాలిపోత చేయగలదు పూర్తిగా క్లోజ్ చేయాలి గాలి అందకూడదు ఆక్సిజన్ అందకూడదు అక్కడ ఏం చేసాం మనం ఆక్సిజన్ అందకుండా చేసాం అందుకని ఆగిపోయి ప్లస్ వంట చేసేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు మా వాళ్ళు ఇప్పుడు మూగుడు పెట్టి దాని నిండా నూనె పోసి గారెలో కూరణాలు వేస్తూ ఉంటారు కదా ఒక్కోసారి అవి అంటుకుంటాయి శనగ నూనెకి అవి అంటుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు కంగారుగా పారిపోతారు ఎప్పుడైనా సరే గ్యాస్ పొయ్యికి దగ్గరలో ప్లాస్టిక్ డబ్బాలు నూనె వస్తువులు పెట్టుకోకూడదు నూనె ప్లాస్టిక్ ఐటమ్స్ కొంచెం దూరంగా పెట్టుకోండి ఏదైతే తాలింపు దించలేయి ఆ నూనె కూడా డబ్బాలు పోసి పక్కన పెట్టుకుంటారు పెట్టుకోకూడదు ఏంటంటే అది స్ప్రెడ్ అయిపోయింది నాలుగు చోట్ల పడితే నాలుగు చోట్ల గాలి అందరు కూర్చోవాలి వెళ్ళి ఏదంటే మీకు ఫస్ట్ ఎయిడ్ గా చెబుతున్నావు ప్రయోగాలు చేయవద్దు ఇది ఇది అన్న అది తడిరాకు మనకేం దొరకని టైంలో తడిరాకు తీసుకొచ్చి రగ్గైనా పట్ట అయినా గొంత ఏమి ఇట్లా గాలి అలవాడు వేసే విధానం కూడా ఉంటది మంట మీదకి వచ్చి కంప్లీట్ ఎలా ఏమి ఉండకూడదు మళ్ళీ తీయంగానే ఇది మళ్ళీ నాకు నాకు కట్టేసుకోవాలి ఫస్ట్ అలా వేసేయాలి ముందే చేయి తిప్పేసావు ముందు దాని మీద వేసి ఆ తర్వాత చేయి తిప్పేసేయాలి గ్యాస్ కట్ అయిపోయింది గ్యాస్ కట్